చేసినట్లు ఉంటాయి. ఎవరో ఎవరు ఎవరు ఇంజనీర్ సార్ ఇంజనీర్ ఇంజనీర్ ఏంటంటే సుభాష్ తో పాటు మొత్తం రిటర్న్ వచ్చేసి బొమ్మ కూడా 5 సార్లు చూడలేసి మీకు ఊళ్ళు అందరూ తిన్నారు అందచ్చు ఒక్కొక్కసారి చూడలేసి చాలా కామెడీగా నవ్వుతూ నేను నాకు దొంగోట్లు వేసారు దొంగోట్లతోనే నేను గెలిచాను ఎక్కడక్కడ చింతలమూరి అనే ఒక ఊరు ఉంటుంది దానిలో ఈ ఓట్లు ఎక్కువ ఉంటాయి ఈ సామాజిక వర్గం ఓట్లు అది ఇది అని చెప్తూ ఆయన చాలా కామెడీగా చెప్తున్న పరిస్థితి దొంగోట్లతోనే గెలిచాను అని చెప్పారు. ఆ తర్వాత ఇది బయటకు వచ్చిన తర్వాత ఆయన ఎలా కవర్ చేశారంటే ఎప్పుడో 32 ఏళ్ల క్రితం మాట చెప్పాను అని చెప్పి నాకు తెలిసి 32 ఏళ్ల క్రితం మరి ఈయన రాజకీయాల్లో ఉన్నారో లేదో నాకైతే తెలియదు. ఆయన ఫోన్ లైన్ ట్రై చేస్తున్నాను, ఆయన కనెక్ట్ అయితే ఆయన్నే నేను అడుగుతాను, నా అనుమానం కూడా నివృత్తి చేసుకుంటాను. ముక్కా శ్రీనివాస్ గారు, మీ ఎమ్మెల్యే దొంగ ఓట్లతో గెలిచారట, మీ ఎమ్మెల్యేనే టెక్నికల్గా మీ ఎమ్మెల్యేనే, ఏం చెప్తారు? రవిశంకర్ గారు, ముందుగా మీకు సీనియర్ నాయకులు శివరాం ప్రసాద్ గారికి నా ప్రియమిత్రుడు రాజీవ్ గాంధీ గారికి నమస్కారం అండి. ఇప్పుడు రాపాగా గారు బయట చూసాం, ఆయనకి ఏంటంటే మధ్యస్థిభుత్వం కోల్పోయి మాట్లాడుతుంటాడండి. ఎందుకంటే జన సైనికులు చాలా కష్టపడి పవన్ కళ్యాణ్ ఆశయాల కోసం ఆయన గెలిపించారండి. అక్కడ ప్రతి జన సైనికుడు కష్టపడి ఇంటింటికి తిరిగి పవన్ కళ్యాణ్ ఆశయాలు బయటకు తీసుకెళ్ళి గెలిపించారు. ఈ రోజు ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయనకేం తెలియట్లేదు. ఒక దొంగకి ఎప్పుడు అన్ని దొంగ అందరూ దొంగలా కనపడతారు, ప్రపంచంతో దొంగలా కనపడతారు. నిజాయితీ కేసులు ఓట్లు కూడా దొంగ ఓట్లు అంటున్నాడు. నిన్నే వచ్చి 10 కోట్లు చంద్రబాబు నాయుడు ఆఫర్ ఇచ్చారంటాడు. మరి ఈయనకేమైనా ఆఫర్ ఇచ్చారని చెప్పి జనసేన నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలో పోయాడండి సిగ్గులని నీతిమాలి కుక్క, నాకు అర్థం కాదు అనకూడదు. బూతులు వస్తున్నాయి, రాజకీయాలు అంటే ఒక నిబద్ధత, నీతి నిజాయితీ ఉండాలా, ఒక రాబోయే తరాలకు ఒక నిజాయితీ ఉండాలా. ఆయన ఏం మాట్లాడతాడో తెలియదు. కష్టపడి ప్రజలు గెలిపించారు, ఒక నెంబర్ 1 హీరోని జనసేనలో చూశారు. ఆ హీరో పోయి 0 అయిపోతారని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా ఈయన పావులాగా వాడుతున్నారు. జస్ట్ ఒక తినేసి ఇస్త్రా కలిసి చేస్తాం తయారు చేస్తాం చూడండి, నెక్స్ట్ సీటు కూడా ఎవరు ఆయనకి. జస్ట్ అర్థం చేసుకోవట్లేదు ఆయన, ఏదో చేసేస్తాడు జగన్మోహన్ రెడ్డి నాకు ఏదో ఇచ్చేస్తాడు, ఆ డబ్బులు కక్కుతో పడి వెళ్ళిపోయాను, ఇంకా ఫ్యూచర్ నా భవిష్యత్తు నెక్స్ట్ సీట్ వచ్చేస్తా అనుకున్నాడు తప్ప ఈయన రాజకీయ ఒక చరిత్ర హీరోడిగా అయిపోతాడని ఈ రోజు ఆయన గుర్తించలేదు. ఆ రాజు నియోజకవర్గంలో ఆయన దారిని తెలుతుంటే ప్రతి చిన్న కార్యకర్త కూడా మొక్క మీద ఉమ్మోస్తున్నారు. ఇలాంటి వెధవలు ఉండబెట్టి ఈ రోజు రాజకీయాలు ఇలాగా చండాలంగా తయారవుతారని చెప్పి చూస్తుంది. ఆయన సిగ్గుతో తలదీసి ఈ పాటికే సూసైడ్ చేసుకుని సవాల్, ఇంకా బ్రతుకున్నాడు అంటే చాలా గొప్పడే, గుండెకే కొద్దిగా స్ట్రాంగ్ గానే తిరుగుతుంది మరి. ఎందుకు ఇచ్చిన డబ్బులే మేము వస్తున్నాడు గట్టిగా అర్థం కాదు. కానీ ఆయన గతంలో కూడా చూసాం, ఒక ఎమ్మెల్యేతో మాట్లాడాడు, నువ్వు నేను పేకాడాడే అని చెప్పాడు, నోటికి ఏమొస్తుంది మాట్లాడుతావు, ఒక సిగ్గులేని నీతి మాల్ని రాజకీయాలు చేసేవాడు రాపాక. ఈ రోజు చెప్తున్నాం, మొన్న ఎక్కడ నిన్న మొన్న డిబేట్ లో చూసాం, మళ్ళీ జనసేనలో ఉంటే బాగుండు వెళ్తే బాగుండు అని కూడా ఎక్కడ వ్యాఖ్యలు చేసినట్టు తెలిసిందంట. అలాంటి వాడు వస్తే చెప్పు తీసుకొడతారు మన జనసైనికులు, రక్తం వచ్చినట్టు కొడతారు కూడా చెప్తున్నా. అలాంటి రాజకీయాలు అయితే మేము చెయ్యం. ఇంకా శివరాం ప్రసాద్ గారు చరిత్రల కోసం ఎన్ని తెగ చరిత్రల కోసం మాట్లాడుతున్నారు మా మిత్రులందరూ కలిపి, చరిత్రల కోసం ఏం చెప్పుకో, చరిత్రలు వినే రోజులు పోయాయండి. ఇప్పుడు చూస్తుంది ఏంటంటే ప్రజలు ఏం జరుగుతుందో, రాష్ట్రంలో ఎలాంటి రాజకీయాలు నడుగుతున్నారు అవి చూస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు చరిత్ర చూశారు, రాజశేఖర్ గారి చరిత్ర చూశారు, కిరణ్ కుమార్ ఇంకా మొత్తం ఏ టు జెడ్ అందరు చరిత్ర చూశారు. ఎవడు ఈ రాష్ట్రానికి ఏమీ చేసింది లేదు, రాష్ట్రాన్ని బలోపేతం పెట్టారు, డబ్బు రాజకీయం చేశారు, మద్యం రాజకీయాలు చేశారు, వెండిపోటు రాజకీయాలు చేశారు, కుల రాజకీయాలు చేశారు, మత రాజకీయాలు చేశారు. నీతైన రాజకీయం చేసిన నాయకుడు ఒక్కడు కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడూ లేదు, చెప్తున్నా సీరియస్ గా. ఇలాంటి రాజకీయాలకు అతిథిగా ఈ రోజు పుట్టుకొచ్చిన పార్టీ జనసేన పార్టీ, ఇవన్నీ చూసి ప్రజలకి ఏదైనా ఒక మంచి చేయాలి. ఇలాంటి రాజకీయాలు ఉండకూడదు, నిజాయితీ రాజకీయం ఉండాలి, డబ్బులకు ఓటిచ్చే రాజకీయాలు ఉండకూడదు. ఒక స్వచ్ఛందంగా వచ్చే వాళ్ళు ఒక మంచి రాజకీయవేత్తను ఎన్నుకోవాలని చెప్పిన పార్టీ జనసేన పార్టీ, ఆ రకంగా ముందుకెళ్తుంది. అంతేగాని చరిత్రలు మా తాతలు ఎలా చేశారు, మా సీనియర్ నాయకులు ఎలా చేశారు, శివరాం ప్రసాద్ గారు కూడా సీనియర్ మోస్ట్, ఆయన అంటే మాకు గౌరవం. ఎందుకంటే ఆయన రాజకీయ పురావృత్తుడు, ఆయన గౌరవం ఇస్తాం. ఆయన కూడా ఇలా వెనకేసి రావడం, పాత కథలు అన్ని చెప్పడం, ఇప్పుడు చూస్తున్నాం మాతో తన దోస్తి దోస్తి అని చెప్తున్నాడు. పక్కన కోండ రంగుమార్తోనే ఇంకొక 3 ఎమ్మెల్యేలతోనే మా జనసేన మాజీ నాయకులు మామూలు తిట్టిస్తున్నాడు ఆయన పక్క నుంచి. ఇది మీ నాయకుడు చెప్పాలి, మీరు సీనియర్, మీరు చంద్రబాబు నాయుడు గారికి దగ్గరగా ఉంటారు కనుక గురువు గారు, మీరు వెళ్ళి మనం ఇంకా ఇలాంటి రాజకీయాలు రోజు చెల్లేయండి. కుర్రోళ్ళు చాలా స్ట్రాంగ్ అయిపోయారు, జన సైనికులు ఇంకా స్ట్రాంగ్ గా ఉన్నారు. మనం వాళ్ళతో మంచిగా ఉండి మనుగుడు చేసుకుంటేనే మనం రాజకీయంగా ఉండగలం, వైఎస్ఆర్సీపీని ఎదిరించగలం. వాళ్ళు ఎదిరించి మనం ఏమీ చేయలేం. ఇది ఇప్పటికే తెలుసుకోండి, పాత రోజు చింతకాయ పచ్చల్లాగా ఇంకా ఆ రాజకీయాలు ఆడేద్దాం అంటే అవ్వదు సార్, తొక్కేస్తారు. చెప్పండి సార్, మీరు చెప్పారు కదా ముఖ శ్రీనివాస్ గారు రాజకీయాలు నేర్చుకోవచ్చు, మీకు చెప్తున్నా. లేదు లేదు, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు వాళ్ళు చెప్పుకుంటారు.
ఈయన చెప్పక్కర్లా. లేదు, ఆల్రెడీ కలిసారు కదండి నోవాటర్ లో, ఆయన వచ్చారు తర్వాత ఆయన ఇంటికి వెళ్ళారు. ఒక్కసారి కలవడం వల్లే చెప్తా కదా, చాప కింద పడుకున్న పార్టీ ఈ రోజు లేచి మాకు రెండు సీట్లు రాగానే ఓపెన్ చూసి బల్ పడుకొని మాకు అసలు జనసేనతో సంబంధం లేదు, సింగల్ గా పోటీ చేద్దాం, నేను నెక్స్ట్ సీఎం గానే వైస్ ఎంపీలు అడుగు పెడతానని చెప్పాను. ఆ రకంగా సింగల్ గానే పోటీ చేసి గెలిచి మన సత్తా తెలుదామని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. రైట్ అండి, అలా కాదండి, ఇప్పుడు మీరు ఎలా ఉన్నారో అలాగే ఆయా నియోజకవర్గాల్లో వాళ్ళు ఆస్పిరెంట్స్ ఉంటారు కదా, ఆశావాహులు. నాకు తెలిసి మీరు ఎక్కడైనా ఎమ్మెల్యే టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారనుకోండి, అదే నియోజకవర్గంలో టీడీపీ వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే నాలుగు గెలిచాం కదా, వాళ్ళకి 20వ పాతకో ఇవ్వడం ఎందుకు, మేము మనమే గెలుద్దాము, మనమే పోటీ చేద్దామని చెప్పి వాళ్ళ 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 ఆశ వాళ్ళకు ఉంటది కదా ఆ స్థానాల్లో గెలవడానికి. ఆశ ఉండొచ్చు, ఆ దురాత ప్రమాదం వాళ్ళ నాశనాన్ని కోరుకుంటది. ఈ రోజు చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఎదిరించాలంటే అందరూ కలిసి గట్టిగా పోరాడితేనే అవుతుందని అందరికీ తెలుసే విషయం. ఆయన ఏమొచ్చి రాష్ట్ర మోడీ గారు చెప్పారు, అయ్యా చంద్రబాబు నువ్వు జగన్మోహన్ రెడ్డి ట్రాప్ లో పడుతున్నావు, సర్వనాశనం అయిపోతుందని చెప్పాడు. ఆయన వెళ్ళలేదు, ఇప్పుడు కూడా చెప్తున్నా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ట్రాప్ లో పడుతున్నాయన. వెనకపోయిన రెచ్చిపోయి నాకు బలుపు ఎక్కువైపోయింది, మేము సింగిల్ గా పోటీ చేసేస్తాం, జనసేనతో సంబంధం లేదు. సంబంధం లేదు, మీరు నోరు చెప్పమని మీరు కావు నమ్మకం డైవర్ట్ అవుతున్నాం, డైవర్ట్ అవుతున్నాం. మా పవన్ కళ్యాణ్ రజనాయకుడి ఫోటోలు మీ పక్షి మీద ఎందుకు తెలుసుకోండి, మీ బురద మాకే అంటిస్తారు. ఎవరికక్కడ పోటీ చేస్తారు, ఎవరు సత్తాయని తెలుసుకో కదా 2024లో. మీరు గెలిచిన ఒక ఎమ్మెల్యేని కూడా కాపాడుకోలేకపోయి ఇప్పుడు మాట్లాడుతున్నారు అంటే ఏం చెప్తారు? ఎవడో వస్తాడనో ఎవడో పోతాడనో జనసేన పార్టీ పెట్టలేదు. నీతి నిజాయితీ రాజకీయాలు చేస్తే మనం చాలా గౌరవిస్తాం. ఒకవేళ మేము కాపాడుకోవడం కాదు, మా పార్టీలో ఉంటూ అవినీతి చేస్తే తను దోషిస్తాం బయటికి. ప్రత్యేకించి పోయినోడు మాకెందుకు, మాకు అర్థం కాదు. మేము నిజాయితీతో కూడుకుని నిబద్ధతో కూడుకుని రాజకీయాలు చేయడానికి వచ్చే పార్టీ జనసేన పార్టీ సార్. ఎవడో పోతాడని పట్టుకొని లాక్కొని అను 10 కోట్లు 5 కోట్లు ఇస్తాం చెప్పి మా పార్టీలో రమ్మని నైట్ నైట్ పోటు చేసి ఎలాంటి ఎదవ రాజకీయాలు చేసే వ్యక్తి అయితే పవన్ కళ్యాణ్ గారు కాదు. ఆ రాజకీయ వ్యక్తులు వేరుకున్నారు, వాళ్ళ కోసం ప్రజలు చూస్తున్నారు. నిజాయితీ రాజకీయం పవన్ కళ్యాణ్ గారే కానీ అలాంటి రాజకీయం చేయాలనుకుని సత్తా ఎవడో మిగలేదు. ఈ రోజు చెప్తారు రాజకీయ పార్టీలో ఎవరు కూడా అంత అంత మనుగుడు సాధించకుండా పిఆర్పి టైం లోనే మరతలేదు అందరినీ. కానీ మనం రాజకీయం అంటేనే రాజకీయం అండి, రాజకీయం అంటే రాజకీయం అంటేనే రాజకీయం అండి. మేము మడికట్టు కూర్చుంటాం, ఒక రూపాయి ఖర్చు పెట్టాం, ఆదర్శాలు నీతులు ఇవన్నీ చెప్తే ఎలాగే ఉంటది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వ్యూహం ఉంటది, ప్రతి ఒక్క పార్టీకి ప్రతి ఒక్క పార్టీ అధినేతకు ఒక వ్యూహం ఉంటది.